హాసిం భాయ్, ఆంధ్రాలో మనం చేసిన బాంబ్ బ్లాస్ట్ దాడులకి మన మిత్రులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. దీనంతటికీ కారణం మీరే భాయ్. మీ తెలివితేటలు ధైర్యమే మన విజయానికి ఉపయోగపడ్డాయి. ఆ అల్లాకే మనం కృతజ్ఞతలు చెప్పాలి. లేదు హాసిం భాయ్, దీనికి నేను నిమిత్తమాత్రుణ్ణి. మన సహోదరులు ఎంతో మంది దీనికోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారు. వాళ్ల త్యాగాల ముందు మనం చేసేది ఎంతమాత్రం. మన పోరాటం ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలి. అంతిమ విజయం మనదే అవుతుంది బాయ్. అల్లా అనుగ్రహం మన మీద ఉంటుంది. డర్నా మత్, తూ ఏక్ ముజాహిదీన్ హై జిహాద్ కే లియే అప్నీ జిందగీ కుర్బాన్ కర్నే వాలా. ఏ ముజాహిదీనో, ఆజ్ హమ్ ఏక్ జంగ్ కే సామ్నే హై. ఏక్ దిన్ యే పూరీ దునియా హమారీ హో జాయేగే. సారే లోగ్ హమారే తల్వే చాటతే రహేంగే. మేరే భాయ్యో, आज हिंदुस्तान के सारे अविश्वासी हमसे खौफ खा रहे हैं. केरल में हमने जो बम ब्लास्ट किए थे वो बहुत ही अच्छा था. वहाँ सैकड़ों लोगों को हमने मारा और इस बम ब्लास्ट की जिम्मेदारी हमने ले ली. जो बम ब्लास्ट केरल में हुआ था उसकी दाद हमने तहे दिल से उन्हें दे दी. Thank you.
और काफिरों के सर पे गोली मार के उनकी सरकार को नस्ते नाबूद करके अल्लाह की सल्तनत यहाँ बनाने के लिए, इस जिहाद को फतेह करने के लिए अल्लाह के नाम पर हम कदम उठाते हैं। जय जिहाद, जय जिहाद, जय जिहाद। ఇప్పుడు జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండడం అనవసరమని నా మనసుకు అనిపిస్తోంది. అది కాదు తాత, నాకు చాలా సందేహాలున్నాయి, అవి తెలుసుకోవాలనుంది. సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి నువ్వు తెలుసుకుంటా. చదువుకోవడం ఒక్కటే ఇప్పుడు నీ కర్తవ్యం. బాగా చదువుకో, దాని మీద నీ శ్రద్ధ చూపించు. నాకు బాధగా ఉంది, వాళ్ళందరూ పాపం, అక్కడ చాలా సమస్యలు జరుగుతున్నాయి. అందుకే నేను ఆ రోజు చెప్పాను, చదువు మానేసి ఒక మామూలు డాక్టర్గా ఇక్కడ ఉంటాను అని. మీరే ఒప్పుకోలేదు. ఎండి స్పెషలైజేషన్ ఉపయోగం ఏముంది? ఇక్కడి నుంచి అక్కడికి నేను వెళ్ళలేను తాత. ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మారుతావని నేను అస్సలు కల్లో కూడా ఊహించలేదు. నీ మొహంలో కళ్ళే లేదు, చిరునవ్వు లేదు, మునుపట్లా నేను ఎప్పుడు చూస్తానరా? నువ్వు చదువు పూర్తి చేసుకొని సంతోషంతో వస్తావని ఎదురు చూసావు. నిజం చెప్పాలంటే నీ సంతోషంలోనే మా జీవితం ఉంది. ఇలా చూడమ్మా, వైద్యం చేయడం అనేది ఒక వృత్తిగా చూడకూడదు, అది సంఘసేవ లాంటిది. మనుషుల్ని కాపాడడానికి ఆ భగవంతుడిచ్చిన వరం, అది సరిగ్గా చేయడం నేర్చుకో. ఆ మార్గంలో దేవుడు మనకిచ్చిన బాధ్యత నెరవేర్చాలి. జాలీగా బయటికి వెళ్దామా? పార్వతక్క ఇంట్లో లేదా? అమ్మ ఇంట్లోనే ఉంది. రెండు రోజుల నుంచి కనపడలేదు. ఏమైంది? నీ మొహంలో కళ్ళే కనపడడం లేదు. నువ్వు అడిగిన అడ్రస్ ఇందులో ఉంది. కాలేజీ నుంచి 4 కిలోమీటర్ల దూరం స్టేడియం పక్కన. తెలుసు. ఏది బాబు నీ లైవ్? ఎప్పుడు బయలుదేరుతున్నారు? రేపు బయలుదేరుతున్నాను. మేమింకా 2 రోజుల తర్వాతే బయలుదేరిపోతున్నాం, గురువారం కదండి. ఎప్పుడు ఇద్దరు కలిసేగా వస్తారు. సరే సరే, వీలు దొరికినప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉండు. అలాగే, వస్తాను. కలుద్దాం. మీరు ఇంతకు ముందులా లేరు, పూర్తిగా మారిపోయారు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మీతో చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ ఏంటో తెలియడం లేదు.
ఇంతకు ముందులా మీతో మాట్లాడలేకపోతున్నాను. ఏమైంది? మనం ఇలా చాలాసేపు మాట్లాడి చాలా రోజులైంది. ఇంతకు ముందు గంట సేపైనా మాట్లాడుకునేవాళ్ళం. ఇలా మనిద్దరం నడిచి వెళ్ళేటప్పుడు మీరు నన్ను ఏమైనా అడుగుతారా అని మనసులో అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మీరా చూడు, నువ్వు అనుకుంటున్నట్టు వద్దు. ఏం చెప్పకండి, నేనేం తప్పుగా అనుకోవడం లేదు. నాకు తెలుసు మీకు చదువుకోవడానికి సమయం సరిపోవడం లేదు, ఆ టెన్షనే. అంతేకాకుండా మీరా, అది నాకే సమస్య లేదు. నన్ను మర్చిపోకుండా ఉంటే చాలు. ఎన్ని సంవత్సరాలైనా కానీ నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి, నా నుంచి నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావా ఏంటి? ఈరోజైనా నీతో మాట్లాడే అదృష్టం దక్కింది, నాకు సంతోషంగా ఉంది. ఏమిటి నువ్వు ఇంతకు ముందులా లేవు? కాలేజీకి కూడా రెగ్యులర్గా రావడం లేదు. ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా? వెన్స్డే నువ్వు ఇంటికి వస్తావని నాకు తెలుసు, కానీ నన్ను చూడగానే వెళ్ళిపోయావు కదా. కానీ ఏదో సీక్రెట్ ఉందని మాత్రం అర్థమవుతోంది. ఏమిటా సీక్రెట్? మన పెళ్లి గురించేనా? దియా, నువ్వు అనుకుంటున్నట్టు నా సిచ్యువేషన్ అది కాదు. నేను నీకు ఇదివరకే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు చూడు జావీ, నీ గురించి నాకు బాగా తెలుసు. షిట్, నువ్వు అనవసరంగా కోపడకు. ఇప్పుడే ఈ నిమిషమే ఈ విషయం గురించి మాట్లాడడం ఆపేస్తాను. ఈ విషయం గురించి నీతో ఇంకెప్పుడూ మాట్లాడను. నీకెలా ఉంటే ఇష్టమో నేను అలాగే నడుచుకుంటాను. జావీద్, నేనెప్పుడు చెప్తుంటానే సాక్షి అని న్యూ ఇండియా ఛానల్లో వర్క్ చేస్తుంది. ఏమిటి ఇలా వచ్చావు? ఏదైనా ఇంటర్వ్యూనా? లేదు, నిన్ను చూడ్డానికే వచ్చాను. సరేరా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇదిగో ఇప్పుడే వస్తాను. సరేరా. బండికు జావేద్. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నీ గురించి కొన్ని విషయాలు విన్నాను, అవి విన్న తర్వాత నాకెందుకో బాధ అనిపించింది. ఐ నో యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ బాయ్, కానీ నువ్వు ఎంచుకున్న మార్గమే సరిగా లేదు. వెరీ డేంజరస్. నీలాంటి బాగా తెలివైన కుర్రాడు ఇలాంటి ఒక దుర్భర స్థితికి చేరుకుంటున్నాడని విని చాలా బాధపడుతున్నాను. సార్, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మతం పైన అంత ద్వేషం పెంచుకోవడం చాలా తప్పు, అందువల్లే అందరూ నీకు శత్రువులుగా మారుతున్నారు. లుక్ ప్రొఫెసర్ జనార్దన్, మీరు చాలా పెద్ద ఫిలాసఫర్ అని నాకు తెలుసు, అంతవరకే మీకు మర్యాద. కానీ నన్ను బ్రెయిన్ వాష్ చేయకండి, నా స్వతంత్రంలో వేలు పెట్టకండి. నా పర్సనల్ విషయంలో ఎవరు కలగ చేసినా నాకు ఇష్టం ఉండదు. జావేద్, ఛానల్ వాడు బయటికి తెరవేశాక ఇక ఎవరి దగ్గర పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇక నేను ఫ్రీ బర్డ్, ఇక జాలీగా ఎగరబోతున్నాను. ఛానల్లో ఏ పని లేదని పాపం దిగులు పడుతున్నట్టున్నావు. పై అంతస్తు గాలిగా ఉన్న వాళ్ళే పని పోతే భయపడతారు, కానీ నాకు ఇక్కడ చాలా ఉంది కదా, అందువల్ల నాకు పనికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. వినలేదా? ఏ మ్యాన్ క్యాన్ బి డిస్ట్రాయిడ్ బట్ నాట్ ది డిఫీటెడ్ నాలాంటి వాళ్ళ కోసం చెప్పిందే. మీరు ఒకరిని నాశనం చేయగలరు కానీ ఓడించలేరు.
నన్ను ఓడించడం ఎవరి వల్ల కాదు. నువ్వు చాలా విచిత్రమైన దానివి. సరే నీ నెక్స్ట్ ప్లాన్ ఏమిటో చెప్పు. ఒక ప్రోగ్రామ్, సెన్సేషనల్ ఇష్యూ బట్ వెరీ డేంజరస్, ఇస్లామిక్ తీవ్రవాదుల గురించి, ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి ఒక ఓపెన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఓపెన్ గ్లోబల్ విషన్ ఛానలే చేయబోతోంది. న్యూస్ టీమ్ నాకు అన్ని సపోర్ట్ చేస్తానని చెప్పింది. అంటే ఇది నీ కెరీర్లో గొప్ప మార్పు అని చెప్పొచ్చు. అదే చెప్పిన విషయం అందరికీ వెళ్ళి రీచ్ అవ్వాలి. ద రియల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ రియాలిటీ. అంతేకాదు ఇవన్నీ కరెక్ట్గా జరిగితే నీ హెల్ప్ కూడా నాకు కావాలి. ఏంటి భయంగా ఉందా? భయమా? అది నా డిక్షనరీలోనే లేదమ్మా. నా పేరే ఝాన్సీ రాణి కదా. ఎందుకని మూడ్ ఆఫ్ లో ఉన్నా? ఏం లేదు. ఏంటనయ్యా? మన ట్రెడిషనల్ డ్రెస్ అయినా పరదా వేసుకుని వెళితే ఎలా ఉంటుందంట? నేను అలా ఊహించుకున్నాను. అమ్మా బాగుంటుంది కదా, చండాలంగా ఉంటుంది. లేదు, ఈ ఊరికి తగ్గట్టు నువ్వు డ్రెస్ తీసుకోవడం వల్ల నీకలా అనిపిస్తోంది? మనం వేసుకున్న డ్రెస్సే మన ఐడెంటిటీ. ఒక రీజన్, ఒక కల్చర్, అన్ని దాన్ని బట్టి ఉంటాయి. ఇలా చూడు, ఇది జోక్గా తీసుకోకు, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎన్నో రోజులుగా నీతో చెప్పాలనుకుంటున్నాను. నీ స్టైల్, అపీరియన్స్ మొత్తం మార్చుకోవాలి. చాలన్నయ్యా. ఇలా చూడు, నిజం చెప్పాలంటే నీకు ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కానీ నువ్వు వేసుకున్న డ్రెస్సే అందరికీ ప్రాబ్లంగా ఉంది. స్కూల్లో చదివేటప్పుడే దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి. దాని గురించి నీతో ఎప్పుడూ చెప్పలేదు. అన్నయ్యా, విషయం ఏమిటో డైరెక్ట్గా చెప్పు. మా అన్నయ్య ఇలా మాట్లాడమా? నన్ను మోడర్న్గా ఉండమని చెప్పింది నువ్వే. అలాంటి అన్నయ్య ఇలా మాట్లాడడం వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. మ్యారేజ్ డ్రెస్సింగ్ ఇవన్నీ వాళ్ళ ఇష్టప్రకారం వేసుకునేవి, అవి మార్చమనే హక్కు ఎవ్వరికీ లేదు. మనము ఆధునిక సమాజంలో జీవిస్తున్నాం, అందులోనూ సివిలైజ్డ్ సొసైటీలో జీవిస్తున్నాం. దియా, మేము నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాం, కానీ ఇక నుంచి అలా జరగదు. ఆడవాళ్లు వేసుకునే బట్టల్లోనూ నడుచుకునే విధానంలోనూ ఎన్నో నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి. అదే వాళ్లకు రక్షణ. అలా ఫాలో అయితే ఎవరికీ సమస్య ఉండదు. అన్నయ్య, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? ఇదేనా మీరు చదువుకున్న చదువుకు అర్థం? అలాంటివన్నీ ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు. అవన్నీ ఆడవాళ్ళని బానిసలా చూడడానికే. మీరే చెప్పండి, నేను ఇలా ఉండడం వల్ల మీకేంటి సమస్య? ఇలా చూడు, నేను ఇంకా చెప్పాల్సిన ఉన్నాయి. ఎందుకు చదువుకొని మూర్ఖుల్లా మాట్లాడుతున్నావు? ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తున్నారు, కానీ బురక వేసుకోనందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తన భార్యని రాళ్లతో కొట్టి చంపేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి నీకు ఉన్న తేడా ఎవరికి? తనకు నచ్చని విషయాల గురించి ఎందుకు బలవంతం చేస్తావు? నువ్వైనా తనకు చెప్పచ్చు కదమ్మా, ఇది దీని స్టైల్స్. హలో. హలో జావీద్. ఎక్కడున్నావు జావీద్? విషయం ఏంటి? నేను నిన్ను చూడాలి, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా అన్నయ్యకి ఏమైందో తెలీదు, బాగా మారిపోయాడు. ఆయన మునపట్ల లేడు, కొద్ది రోజులుగా ఆయనలో మార్పు వచ్చింది. ఈరోజు కూడా నాతో ఆర్గ్యూ చేసి నన్ను కొట్టారు, నా గొంతు నులిమి చంపేస్తానన్నాడు. నాకు భయంగా ఉంది జావీద్. హలో, హలో జావీద్, నేను చెప్పేది వింటున్నావా లేదా జావీద్? మిత్రులారా, మనం వేటిలోనూ తక్కువ వాళ్ళం కాం. అల్లా సామ్రాజ్యాన్ని మనం అన్ని చోట్ల వ్యాపింపజేయాలి. ఈ ప్రపంచంలో ఉండే మన మిత్రులందరూ వాళ్ళ రక్తాన్ని చిందించి త్యాగం చేస్తున్నారు. వాళ్ళందరి కోసమే మనం వాళ్ళందరినీ వదిలేసి మనం ఈ పోరాటంలో పాల్గొన్నాం.
వాళ్ళందరి కోసం మనం మన ప్రాణాలను పణంగా పెట్టి ప్రపంచంలో జరిపే ఈ పోరాటంలో మనమందరం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. జిహాద్ అంతిమ విజయం కోసం మనలో ప్రతి ఒక్కరూ ప్రాణం గురించి పట్టించుకోకూడదు, బంధువులు గుర్తుకు రాకూడదు. మీ ప్రాణత్యాగాలు వృధా అవ్వవని నేను మీకు మాటిస్తున్నాను. ఈ ప్రపంచంలో మన సామ్రాజ్యమే ఏలేంత వరకు మన పోరాటం కొనసాగుతుంది. మిత్రులారా, అల్లా పట్ల విశ్వాసం ఉన్న మీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. ఇదెంతో ప్రత్యేకమైన బహుమతి. భూమి మీద స్వర్గాన్ని వెతికే వాళ్లకి దేవుడిచ్చిన బహుమతి. వీడి మీద నాకెప్పటి నుంచో సందేహం ఉంది. సందేహం కలిగిన వెంటనే వాళ్ళకి మరణమే బహుమతి. అభిషేక్ నిజంగానే చాలా తెలివైనవాడు, మలయాళి. ఎంతో కష్టపడే నాకు ఈ ఇంటర్వ్యూకి హెల్ప్ చేశాడు. తన ఫ్రెండ్ ఒకరు ఈ టీంలో ఉన్నారని చెప్పారు, అందువల్లే. అక్కడ మనకొక ఆయన ఉన్నారు, చాలా మంచివారు. ఇద్దరికి కలిపే హెల్ప్ చేస్తున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ ఇంటర్వ్యూకి చాలా పెద్దవాళ్ల దగ్గర నుంచి ఇంటర్వ్యూ చేయడానికి నాకు రికమెండ్ చేశారు. ఎలా ఉన్నాను? అందంగా ఉన్నావు. టిపికల్ బ్యూటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో మ్యాన్, నన్ను ఇంకొక సెలబ్రిటీని చేయకండి, సరేనా? ఈ మిషనే నా లైఫ్లో చాలా ముఖ్యం. మీరెందుకని భయపడుతున్నారు? మీరు చెప్పినట్టుగా నేను కూడా చాలా ధైర్యం ఉన్న అమ్మాయిని. ఓహో, సర్ప్రైజింగ్! నువ్వు నాతో ఉండడం కూడా ఒక బలమే. ఓకే, బాయ్. అర్థమైంది, అర్థమైంది. ద ఫేమస్ జర్నలిస్ట్, న్యూఢిల్లీ, రైట్? ఎస్, మై ఓన్. టెర్రరిస్టులతో ఇంటర్వ్యూ అంటే చాలా కష్టం కదా, అందుకే ఆయన రికమెండ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయేలోపు తెలుస్తోంది నా తలరాత ఎలా ఉందో. నవ్వకు, ఏది జరిగినా కూడా అది నాకు కాదని బాగా తెలుసుకో. వాలేకుం సలాం, మొదలు పెట్టండి. సార్, మీరు దేని గురించి వద్దు, ప్రశ్నలేవి వద్దు, నేనే చెప్తాను. రికార్డ్ చేసుకోండి. హలో, ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు. పర్వాలేదు. పోరాడే వీరుడే ప్రపంచంలోనే ఉత్తముడు. దైవకృపకి అర్హత ఉన్నవాడే అసలైన పౌరుడు. ఈ ప్రపంచం కోసమే వాడు ప్రాణాలతో ఉంటాడు. ఈ ప్రపంచంలో చాలా చోట్ల మాలాంటి వీరులు, అన్ని చోట్ల
ఒక్కచోటగడ వదలకుండా అన్ని చోట్ల వ్యాపించారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక యుద్ధానికి సిద్ధమయ్యాం. ఇదంతా మా సహోదరుల కోసం. కానీ ఇక్కడున్న మిగతా వాళ్ళకి ఇదొక సవాల్ అని చెప్తాను. ఒక హెచ్చరిక కూడా. కుటుంబం, వివాహం, సంతోషం, సామాన్య ప్రజలకుండే అన్ని సంతోషాలు మా వీరులు కూడా ఉన్నాయి. కానీ కుటుంబం అంటూ ఉంటే విశ్వాసంగా ఉండడం కుదరదు. వీరుడి జీవితం నాశనమైపోతుంది. మిగతా వాళ్ళని ఎదిరించి ఆయుధంతో పోరాడడానికి నా సహోదరుల కోసం ప్రాణాలైనా ఇస్తాను. ఇది ఆ భగవంతుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞని మేము నెరవేరుస్తాం. తెలివైన దానివి, కానీ ఒక ఆడది ఇంత తెలివైన దానిగా ఉండకూడదు. మీరు ఇలాగే చేస్తారని నాకు ముందే తెలుసు. చాలా మంచి ఫోను. పర్వాలేదులే, ప్రాణాలతో తిరిగి వచ్చాం, అది చాలు. నీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. నాకు కూడా తెలీదు నువ్వు ఇంత పెద్ద మైక్రో కెమెరాని చేతిలో కట్టుకొని వచ్చావని. వాళ్ళు చెప్తే మనం తీయకుండా ఉండగలమా? నా కెరియర్లో ఇలాంటి ఎన్ని ఇంటర్వ్యూలు చేసుంటాను, ఇలాంటి పాసిబుల్స్ ఉంటాయని నాకు తెలుసు. అందుకే ఇలాంటి వాచ్ కట్టుకొని వచ్చి వాళ్ళకు తెలియకుండా కవర్ చేశాను. ఇది చాలా దూరం కవర్ చేస్తుంది. దీంట్లో ఏమేమి రికార్డ్ అయి ఉంటుందో ఎవరికి తెలుసు? మనం చూడని కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఒక్క నిమిషం. హలో, మర్చిపోలేదమ్మా? ఆ, ఇప్పుడు వచ్చేస్తాను. ఓ 5 నిమిషాలు. సరే సరే. అమ్మ మా కజిన్ ఇంటికి వెళ్ళాలని చెప్పింది, ఇంట్లో ఉండాలని చెప్పింది కాపలాకి. సరే, నువ్వు నీ పని చూసుకో. ఎడిటింగ్ అయ్యాక కంప్లీట్ ప్రోగ్రామ్ చూస్తాను. ఓకే ఓకే. బాయ్ జావేద్. శర్మ, ఇండియన్ ఫార్మాసిటికల్స్ అధికారి, ఒక బిజినెస్ మ్యాన్గా అందరితోనూ విశ్వాసం ఉన్నవాడు. ఆయన విశ్వాసానికి గుర్తింపుగా గవర్నమెంట్ అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. మన పోరాటం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటంకుల్ని అధిగమించాం. కానీ మనం జేహాద్ని ఏ రోజు మర్చిపోలేదు. అందువల్లే మనం అనుకున్న విజయాలన్నీ సాధించాం. ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేశాం, కానీ ఎవరూ మన దగ్గరకు రాలేరు. మన వాళ్లకు అప్పుడప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాను. ఈ విషయం మాత్రమే కాదు, అన్ని విషయాల్లోనూ కూడా. ఈ విషయంలో నేను ఎంతకైనా తెగిస్తాను. ఆ విషయం నాకు తెలుసు. పాకిస్తాన్ లో ఉన్న జిహాదే మన మొట్టమొదటి కూటమి. ఇండియాలో జరిగిన ఎన్నో బాంబ్ బ్లాస్ట్లకు అదే కారణం. అది మన తెలివితేటల వల్ల. ఇప్పుడు అలాగే తిరువనంతపురంలో కూడా జరగదు. మనకు
ఆయుధ శక్తి మాత్రమే సరిపోదు, బుద్ధిబలం కూడా కావాలి. ఇండియాని సమూలంగా నాశనం చేసే ఒక మంచి ఐడియాని మీరు స్వయంగా నాకు ఇచ్చారు. మీరు అప్పచెప్పిన పని ఫెయిల్ అవ్వకుండా చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. ఒక లాంగ్ టైం ప్లాన్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ సామ్రాజ్యం నశించిపోవాలి. మళ్ళీ బాగుపడటానికి ఎన్నో ఏళ్లు పడుతుందని ప్రజలు తెలుసుకో. వందేళ్లు పడుతుంది, ఇది వాళ్ళు తెలుసుకో. చూసింది ఏది కూడా నేను నమ్మలేకపోతున్నాను. అంతా సడన్ గా జరిగిపోయింది. నువ్వేం బాధపడకు, కావాలంటే నేను ఈ ప్రాజెక్ట్ ని వదిలేస్తాను. సడన్ గా నేను ఒంటరిదాన్ని అయ్యాను అనిపిస్తోంది. ఒక్కరోజులో నా జీవితమే మారిపోయినట్టుగా ఉంది. ఇక నేను వాళ్ళతో ఎలా కలిసి ఉండగలను, నేను వాళ్ళతో ఎలా మాట్లాడగలను? దియా, పాత విషయాల్ని గుర్తు చేసుకుంటే ఒక్కొక్క విషయం ఎంత క్యాజువల్గా అనిపించాయి, కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. కానీ ఇప్పుడిప్పుడే నాకంతా అర్థమవుతుంది. పోయినసారి మా అన్నయ్య నన్ను చంపాలని చూశాడు, కానీ జావీద్. దియా, ఇదంతా ఒక చెడ్డ కలని మర్చిపో. వద్దు, నా కోసం ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోకు. నాకు నీ గురించి తెలుసు, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి, ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి నువ్వు చెప్పగా నేను విన్నాను. ఇటువంటి సందర్భం నీకు మళ్ళీ దొరకదు. జీవితాంతం నేను ఇది తలుచుకుంటూ ఉండాలనుకుంటాను. అంతా జరిగిపోయింది, ఇక ఆలోచించి ప్రయోజనం లేదు. అన్నయ్యతోనూ నాన్నతోనూ దీని గురించి మాట్లాడాలంటే నాకు భయంగా ఉంది. కానీ ఏదో ఒకరోజు నేను చెప్పేస్తాను. ఎన్నో రోజులు నేను ఈ రహస్యాన్ని మనసులో దాచుకోలేను, నాకు పిచ్చి పడుతుంది. కన్న తండ్రైనా నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఖచ్చితంగా దీన్ని ఫాలో చేయి, అందరూ దీన్ని చూడాలి. ఏం జరిగినా సరే నేను తట్టుకుంటాను. ఏ దియా, నేనంటే నీకెంత ప్రేమ, ఇది చాలు నాకు. అదుగో ఆ చోటి. ఏంటి దియా? ఏమైంది దియా? కంట్లో ఏదో దుమ్ము పడింది. ఎక్కడ? ఏ చూపించు. అన్నయ్య తన పేరు జావీద్, మా కాలేజీలో న్యూరాలజీ ఎండి చేస్తున్నాడు. జావీద్ తన మా అన్నయ్య. హలో, నేను కలవడం సంతోషంగా ఉంది. కూర్చున్నారా? ప్లీజ్ హ్యావ్ ఇట్. జావీద్ మొహమ్మద్, ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, మొహమ్మద్ హుస్సేన్కి కొడుకైన మాలిక్ మొహమ్మద్ కొడుకునే నువ్విప్పుడు కలుసుకున్నావు. ఇటువంటి ఒక వ్యక్తి గురించి ఇంతవరకు నువ్వెప్పుడూ నాతో చెప్పలేదే. ఏంటి,
మీ మధ్య ఏమైనా ప్రేమ కథ నడుస్తుందా? నిజం చెప్పాలంటే తను నీకు అన్ని విధాలా తగినవాడు, ఒక పర్ఫెక్ట్ జంట. నువ్వే ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. ఇక జీవితంలో నాకు ఏమీ లేదు అనిపిస్తోంది. మా అన్నయ్య నాన్న తీవ్రవాదులని తెలిసిన తర్వాత నాకు జీవించాలనే లేదు, చనిపోవాలనిపిస్తోంది. ఈ విషయం నీకెలా తెలిసిందని మాత్రం నువ్వు అడక్కు. నువ్వు కూడా వాళ్లలో ఒకడివని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. వాళ్లతోటి ఈ విషయం గురించి మాట్లాడలేకపోతున్నాను. నాకంటూ మిగిలింది నువ్వు ఒక్కడివే. దయచేసి అక్కడి నుంచి వచ్చే. నువ్వు నరకంలో జీవిస్తున్నావు. నువ్వు తెలియని విషయాల గురించి అనవసరంగా మాట్లాడుతావు. నా దారిలో నాకు ఎటువంటి సందేహం లేదు. అన్ని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళాను. నిజం చెప్పాలంటే నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. నీ ద్వారానే నాకు ఈ దారి తెలిసింది. మీ అన్నయ్యని నాన్నని మీట్ అయినంతవరకు నేను నార్మల్గానే ఉన్నాను. మనకి అన్నీ అయినా దేవుడి స్తోత్రాలు వినడానికి కారణం నా కళ్ళు తెరిపించింది వాళ్లే. ఆ తర్వాతే ప్రపంచం అంతటా కష్టపడే ముస్లింల రక్తం చూశాను. వాళ్ళ బృందంలో ఒకరిగా చేరారు. ఒకే సమయంలో రెండు పాఠాలు నేర్చుకున్నాను. మన ఇష్టం వచ్చినట్టు జీవించడం, రెండోది దేవుడు చెప్పినట్టు జీవించడం. చాలే ఆపు. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించడం లేదు? వ్యతిరేకత కాదు, ఇతరులను ప్రేమించడంలోనే మన సంతోషం ఉంది. మనసులోనూ తెలివిలోనూ నువ్వు ఎంతో ఉన్నతమైన వాడివి. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళ వల్ల ఎలా చిక్కుకున్నావు? ఇది నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను కాస్త మాట్లాడినవు జావి. వాళ్ళు నిన్న పరికరాలు ఉపయోగించుకుంటున్నారు. మా నాన్న అన్నయ్య నన్ను మోసం చేయడమే కాదు, నిన్ను మోసగించి వాళ్ళ టీంలో చేర్చుకున్నారు. ఒక విషయం నాకు బాగా అర్థమైంది. నా ఆశలన్నీ అడుగంటిపోయాయి. ఇక నేను నిన్ను మార్చలేనని తెలిసిపోయింది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నీ కోసం నేను జీవితాంతం ఎదురు చూస్తుంటాను. ఇక నీతో మాట్లాడడం అనవసరం. నేను వెళ్తున్నాను. నువ్వు వాళ్ళకి దూరంగా వచ్చేంత వరకు నీ మొహం నాకు చూపించుకో. నన్ను మర్చిపో. నువ్వు ఇది ఎవరికి చెప్పద్దు. అంతేకాదు, దీని గురించి నీకు తెలిసిన విషయం ఎవరికి తెలియనివ్వకు, ముఖ్యంగా మీ అన్నయ్యకి నాన్నకి. ఆయుధాలతో మన బండి వెళుతున్న సంగతి పోలీసులు గెలారా తెలిసిందే? చెప్పు. నిన్నే అడుగుతున్నానురా, చెప్పు. పోలీస్ ఇన్ఫార్మర్ నువ్వే కదా, దీనికి పనిష్మెంట్ నీకెలా ఉంటుందో తెలుసు కదా. నేనే తప్పు చేయలేదని నువ్వంటున్నావు, అందువల్ల నేను నమ్ముతాను. మన మిత్రులందరికీ నువ్వు చేసిన సహాయం, మన శత్రువులను నువ్వు చీల్చి చెండాడినందుకు నిన్ను క్షమించి వదిలిపెట్టేస్తున్నాను. అది ఈ ఒక్కసారి మాత్రమే నిన్ను క్షమిస్తున్నాను. ఏంటి చెప్పింది, అర్థమైందా? ఇలా చూడండి మిత్రులారా, మనం జరిపిన బాంబ్ బ్లాస్ట్లో అనుమానిస్తున్నట్లుగా ఎవరన్నా కనిపించినట్లయితే వెంటనే వాళ్ళని బంధించి పట్టుకోండి. అసిం భాయ్, ఏం జరిగినా పర్వాలేదు, జిహాద్ కోసం మన ప్రాణాలు అర్పించాలి. శత్రువుల గుండెల్లో మనం అంటే భయం కలిగించాలి. శత్రువుల స్థావరాల్లో మనం ధైర్యంగా బాంబులు పెట్టి మనం నిజమైన విప్లవకారులం అనిపించుకోవాలి. అల్లా పేరుతో మన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి. జై జిహాద్, జై జిహాద్, జై జిహాద్, జై జిహాద్.
బ్రెయిన్ బాగా డ్యామేజ్ కావడం వల్లే చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని నేను చెప్పాను, కానీ థియరీ మాత్రం డిఫరెంట్. సార్, బుక్ లో ఉండేది అవును నిజం. బుక్ లో ఉన్న విషయాల్ని ఇగ్నోర్ చేయదని ప్రొఫెసర్ అనుకుంటాను, కానీ ప్రాక్టికల్ గా ఉండేదే అన్నింటికంటే చాలా ముఖ్యం. మీరు అడిగిన ప్రశ్నలకు ఇదే సమాధానం. ప్రొఫెసర్ జలాల్ అలీ? ఎస్. ఐఎమ్ రవిశంకర్, ఎస్పీ ఫ్రమ్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. నైస్ టు మీట్ యూ సార్. ఇన్స్పెక్టర్ కబీర్. హాయ్. హలో సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? సి మిస్టర్ ప్రొఫెసర్, మీ స్టూడెంట్ అయిన ఒక వ్యక్తి గురించి నాకు వివరాలు కావాలి. అతని పేరు జావేద్. భయపడకండి సార్, చిన్న చిన్న సందేహాలు అంతే. మీకు కానీ ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, గ్యారంటీగా చెప్పగలను, నన్ను నమ్మండి. జావేద్ నిజంగానే చాలా తెలివైన స్టూడెంట్, కానీ ఎవరో తన్ని తప్పుదారి పట్టించారు, చెప్పాలంటే ట్రాప్ చేశారు. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన ఆలోచనలన్నీ తన మనసులో వచ్చే అవకాశం ఏమాత్రమూ లేదు. జావేద్ టెర్రరిస్టులతో ఇన్వాల్వ్ అవుతున్నాడని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. అలాంటి సంఘటనలు అతన్ని బాధ పెట్టాయి, చాలా ఎక్కువగా బాధ పెట్టాయి. నేను అతన్ని సముదాయించడానికి ప్రయత్నించాను, వీలు కాలేదు. తన స్టాండర్డ్ జస్టిఫై చేయడానికే ప్రయత్నించాడు. చాలాసార్లు ఆ విషయాన్ని అతను నన్ను అడిగాడు. ఈ కొద్ది కాలంలోనే అతనిలో చాలా మార్పులు గమనించాను. అతని మాట తీరు కానీ ప్రవర్తన కానీ చాలా తేడా అనిపించింది. అంతమాత్రానికే ఒక టెర్రరిస్ట్ అటాక్లోనో బాంబ్ బ్లాస్టింగ్లోనో పాల్గొనే ఒక తీవ్రవాది అని మీరు నన్ను అడిగితే నా ఆన్సర్ నెగిటివ్గా ఉంటుంది. అతని వల్ల అది సాధ్యం కాదు, ఆ విషయం నాకు బాగా తెలుసు. ఆ కోణంలో అతన్ని అనుమానించకండి. ఐ థింక్ యు ఆర్ రైట్ ప్రొఫెసర్. అలా అనుకోవడమే నాకు కూడా నచ్చింది, కానీ ఎక్కడో కొన్ని మిస్సింగ్ లింక్స్. మీరు చెప్పిన వాటిని బట్టి చూస్తే తనకేదో లింక్ ఉందనిపిస్తోంది. మేబీ అది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా మారచ్చు. ఒకవేళ తను స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే తనని మనం మార్చచ్చు. తీవ్రవాదుల గురించి మీరు ఎన్నో విషయాలు రాశారు, మీకు నేను చెప్పేంత వాడిని కాదు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. ఎనీవే, నేను ఒక పెసిమిస్ట్ని ప్రొఫెసర్. ప్రతి విషయాన్ని నేను సందేహాస్పదంగానే చూస్తాను. అయినప్పటికీ మీరు చెప్పిందే నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మనం మళ్ళీ కలుసుకుందాం, ఎప్పుడనేది మాత్రం తెలీదు. డెఫినెట్లీ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇతనికి మనం ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాం, కానీ చేయలేదు. ఇప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలు ఏర్పాటు చేశాడు. మన మతానికి బయట ఉండే శత్రువుల కంటే లోపల ఉండేవాళ్ళే ఎక్కువ. ఫినిష్ హిమ్. వీడిని అంతం చేసే అవకాశం నేను నీకు ఇస్తున్నాను. చిన్నపిల్లలకి డాన్స్ నేర్పించే నీ జీవితం మొత్తం గడిపేద్దామనుకోకు. అలా కాదక్క. కాకపోతే ఏంటి, నేను చెప్పింది మాత్రం విను, అది నీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. సరే సరే, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? అక్క చెప్పే విషయాలు నీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఒక నిమిషం ఉండు. ఏవండి, నేను రెడీగా ఉన్నాను. అమ్మ గురించి నువ్వు అనవసరంగా ఆలోచించకు, అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, త్వరగా వచ్చేయాలి. మళ్ళీ కాల్ చేయనా? మీరానే ఫోన్ చేసింది. అలాగా? తనకు ఢిల్లీలో జరిగే భరతనాట్యం స్పెషలైజేషన్ కోర్సులో అటెండ్ చేయాలని ఆశ. స్కాలర్షిప్ కాకుండా మంచి భవిష్యత్తు కూడా ఉంది. తను హ్యాపీయే కదా? తప్పకుండా అండి, తన సంతోషమే మనకిప్పుడు ఎంతో ముఖ్యం. ఆ పల్లెటూరులో ఉండకుండా తను బయటకు వస్తే ఎంతో బాగుంటుంది. తను ఎంతో గొప్పదైతే నా ఫ్రెండ్స్తో నేను చెప్పుకుంటాను కదా, తనే నా మరదలని. పాపం, అమ్మ గురించి ఆలోచించే
పెట్టానో ఏ పని చేయలేకపోతుంది. అదంతా మనం చూసుకుంటాంలే, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఆ దేవి, బాబుని తీసురా, టైం అవుతోంది. శత్రువులను చంపడానికి నీ సలహా లేట్రా? ఓరా, ఎవరో చస్తే నీకేట్రా బాధ? పాప అతను చంపేశారు కదరా, ఆ పాప అనాథైపోయింది. நிறைய சவாலுக்கு நான் சாட்சியாக இருந்திருக்கு. சில டைம் அதுக்கு காரணம் கூட இருந்திருக்கேன். கொடூரமான கொலைகள், என்னால இது பொறுத்துக்க முடியல. எனக்கு தாங்க முடியல. அபு, இது யாருக்கிட்டயாவது சொல்ல நினைக்கும் போது, ஜிஹாதுங்கிற பெரிய லட்சியம், அந்த மிகப்பெரிய லட்சியம், அதுதான் எனக்கு தடையா இருந்துச்சு. முடியல, தாங்க முடியல. கொல்லல, நான் இதுவரைக்கும் எந்த குழந்தைகளும் கொல்லல. சத்தியம், సో బ్రిలియంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ. నిజం చెప్పాలంటే ఎంతో ప్రత్యేకమైన అనుభవం ఇది. ఇలాంటిది మళ్ళీ దొరుకుతుందంటే నేను నమ్మలేను.
నువ్విలాంటి ప్రపోజల్ చెప్పినప్పుడు ఇలా ఉంటుందని నేను ఊహించలేదు. కానీ ఒకే ఒక ప్రాబ్లం. ఏంటి సార్? మన రూల్స్ ఎలా ఉంటాయో నీకే తెలుసు. నేనిప్పుడు చెప్పబోయేది నువ్వు బాగా అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తెలివితేటలు నీకున్నాయి. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సార్. ఫ్రాంక్గా చెప్పాలంటే మిస్టర్ బిలాల్ జలీల్ మన ప్రమోటర్స్లో ఎంతో పెద్ద మనిషి. అది కూడా పర్వాలేదని వదిలేయచ్చు. ఇప్పుడు ఉన్న దాంట్లో అది కాదు సమస్య. శత్రువు అని తెలిస్తే చాలు వాళ్ళ మీద ఎటువంటి దయాజాలి చూపించరు, మాట్లాడకుండా కాల్చి పారేస్తారు. సార్ మీరు ఇంత భయపడుతున్నారా? దీనికి నేనేం చేయగలనని మీరు ఇప్పుడు నాతో చెప్తున్నారు? సింపుల్, దీన్ని నువ్వు కొంచెం రీఎడిట్ చేయాలి, ఏదో ఒక డిఫరెంట్గా చేయాలి. అక్కర్లేనిదంతా తీసేసి ఎవరికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కావాలంటే మన న్యూస్ని కొంచెం ఎక్కువ చేద్దాం. ఆ స్ట్రాటజీ ఎలా అని ఒకరు నీకు నేర్పిస్తారు. వద్దు సార్, దానికి అవసరమే లేదు. ఇలా ఓటమి ఒప్పుకొని పారిపోయేదన్నైతే ఇంతకుముందు పనిచేసిన ఏ ఛానల్లోనూ జాబ్ వదులుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇది నేను ముందే ఆలోచించి ఉండాల్సింది. నా ప్రాణాల్ని పణంగా పెట్టి నేను ఈ పని చేశాను సార్. నేను చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. దీని సీరియస్నెస్ నీకు తెలియటం లేదు. తెలుసు సార్, ఈ పనిలో ఉండే ప్రమాదం ఏంటో తెలిసే నేను ఈ పనికి ఒప్పుకున్నాను. దీంట్లో నా టార్గెట్ ఏంటో నాకు బాగా తెలుసు. కులం పేరు చెప్పి అమాయకుల రక్తాన్ని పీరుస్తున్న ఈ దుర్మార్గులు ఉన్నారు కదూ, వాళ్ల నిజరూపాన్ని ప్రజల ముందు బట్టబయలు చేయాలి. వాళ్ల నిజరూపాన్ని ప్రపంచానికి చూపించాలి. దేవుడి పేరు, కులం పేరు చెప్పి తప్పైన విషయాలు చేస్తున్నారు. వీళ్ళు చేసే ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ బాగా తెలుసుకోవాలి. కూల్ డౌన్ సాక్షి, కూల్ డౌన్. నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నీ దగ్గరున్న ప్రాబ్లమే ఇది, చాలా ఎక్కువగా ఉంది. సరే నేనేం చెప్పట్లేదు, అది నాకు ఇచ్చేసేయి. నువ్వు చెప్పినట్టే చేద్దాం. వద్దు సార్, ఇక మీ సహాయం నాకు అక్కర్లేదు. మీలాంటి వాళ్లతో ఇప్పుడు మాట్లాడుతున్నందుకే నాకెంతో చిరాగ్గా ఉంది. బానిసల్ని మాత్రమే మీరు చూసుంటారు. లక్ష్యంతో ఉండేవాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళ అభిమానంతో ఆడుకోకండి. గుడ్ బై. నిప్పుతో చెలగాట వాడుతున్నావని మర్చిపోకు. నేను చూసుకుంటాను సార్. మీరే చెప్పారుగా ఇంకో బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ వేశారని. వేచి చూడండి, ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్కి నేనే సాక్షినవుతాను. చెప్పండి. ఇంతకు ముందు జరిగిన సంఘటనలు బట్టి నేను మీకు అప్పుడే చెప్పాను కదా ఆమె కథ ముందే ముగించి ఉండాలి అని. తనే సాక్షి, సాక్షి నవాల్. ఏది ఏమైనా సరే తనను విడిచిపెట్టకూడదు. ఆమె కథ ముగిస్తే మంచిది. जाबाजों को जन्नत मिलने का मौका आ गया है. अभी पूरे दक्षिण भारत में समीर के नाम से दहशत फैलेगी. मुजाहिदीन के नाम से पूरी दुनिया में खौफ मचना चाहिए. जय जिहाद, जय जिहाद, जय जिहाद. జిహాద్ పోరాట యోధుడికి వందనం. నువ్విప్పుడు మొదటగా చేయవలసిన పని ఒకటి ఉంది. సాక్షి, సాక్షి నవాల్ ఎంతో ధైర్యవంతురాలు, ఎంతో పట్టుదలతో మనం ఉన్న చోటుకి వచ్చి మనల్ని నేరస్తుల్ని చేసింది. ఒక ముఖ్యమైన విషయం అందరూ జాగ్రత్తగా గమనించండి. మన ఈ ఆపరేషన్ జావేద్కి అసలు తెలియకూడదు. బిలాల్ దియాల్ కూతురు దియా ఫ్రెండే ఈ సాక్షి. జావేద్ మూలంగా దియాకి సంగతి తెలిస్తే మన ఆపరేషన్ మొత్తం నాశనం అవుతుంది. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా సరే మన ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అలా జరగకూడదు. మన శత్రువులందరూ నాశనం అయ్యేది చూసి మనం ఎంతో సంతోషపడాలి. ఇది చూశాక మనల్ని ఎదిరించడానికి ఇంకెవ్వరు ముందుకు రాకూడదు. ఏది ఏమైనా సరే ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. మన దారి కడ్డొచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే మనం ఎదిరించి తీరాలి. వాళ్ళని అంతం చేయడమే మన బాధ్యత. నువ్వు చేయడం ఏమీ బాగోలేదు సాక్షి. అన్ని విషయాలు ఇంత ఈజీగా తీసుకోకు. వాళ్ళు నిన్నేమైనా చేస్తారేమో అని నేనే భయపడి చస్తున్నాను.
ఈ రెండు నెలల్లో సిటీలో ఏమేం జరిగాయో తెలుసు కదా. ఒక బాంబ్ బ్లాస్ట్, రెండు హత్యలు, బ్రూటల్. నాకు తెలుసు దియా, నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కాక కాదు. ప్రస్తుతం ఈ ధైర్యంతో ఉండడమే చాలా ముఖ్యం. వేరే దారి లేదు. మనల్ని ఒకడు చాలాసేపు నుంచి ఫాలో అవుతున్నాడు. నువ్వు భయపడకుండా ఉండు. నగరం నడిబొడ్డున మనల్ని ఎవరు ఏం చేయలేరు. కానీ జరిగినవన్నీ సిటీలోనే కదా జరిగాయి. వాళ్ళు ఎవరి గురించి ఏమీ ఆలోచించరు సాక్షి. అతని దగ్గర నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. ప్లీజ్, నేను చెప్పేది కాస్త విను. నాకు ఒకే ఒక లక్ష్యం. మనకు దొరికిన ఈ ఇన్ఫర్మేషన్ రవిశంకర్ సార్కి వెళ్ళి చేరాలి. అది కూడా ఇమ్మీడియట్గా. అది జరిగితే నా పని అయిపోతుంది. ఇప్పుడు మీడియాకున్న అట్రాక్షన్ రవిశంకర్ సార్ మాత్రమే. తీవ్రవాదుల కేసులో సాధారణ పోలీసులకుండే మేనరిజం ఆయన దగ్గర లేదు. ఆయన హైలీ ఇంటెలెక్చువల్. పోలీసుకి మసిల్ పవర్ మాత్రమే సరిపోదు, తెలివితేటలు కూడా కావాలని అందరు పోలీసు వాళ్ళు ఈయన చూసి నేర్చుకుంటారు. ఈ ప్రాజెక్టు కోసం నేను ఆయనతోటి 2-3 సార్లు మాట్లాడాను, కానీ నేనెప్పుడు ఆయన్ని ఇంతవరకు కలవలేదు. మీకోసం వెయిట్ చేశారు, ఇప్పుడు మీటింగ్కి వెళ్ళారు. మీరు కాసేపు వెయిట్ చేయండి. ఓకే ఓకే, వెయిట్ చేస్తాం. అయిపోయిందంట, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కలిసి వస్తాను. ఓకే.
చెప్పు. ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే అనిపిస్తోంది. అది మానవత్వంతో చూసినా సరే, మతం దృష్టితో చూసినా సరే. అటు చూడండి, ఎవరు వస్తున్నట్టున్నారు. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. నేనెవరో మీకు తెలియదు కదా. నేను రవిశంకర్ని, తను కబీర్. ఎన్ఐఏలో పనిచేస్తున్నాను, మీకు తెలిసే ఉంటుంది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఇండియాలో తీవ్రవాదుల కేసులు డీల్ చేసేది. వాసుదేవా, రెండు చైర్లు తీసుకొచ్చి మనం అక్కడ కూర్చుని మాట్లాడదాం. మేము కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. మా ఉద్యోగం అలాంటిది. ఇటువైపే పని మీద వెళ్తూ మిమ్మల్ని కలుద్దామని. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, అందుకే చూద్దామని వచ్చాం, అంతే. నా గురించి మీకెలా తెలుసు? నేను మీ దగ్గర చదువుకున్నాను, సర్వోదయ హై స్కూల్లో. 88లో సార్? 87 నుండి ఒక 3-4 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత సారు పేరు మర్చిపోయాను. ఓ, మీ ముందు నేను ఎప్పుడూ చిన్నపిల్లాడినే సార్. నా పేరు రవిశంకర్. రవిశంకర్, అటువంటి పేరు నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. వయసు అయిపోతుంది కదా, ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు. మరేం పర్వాలేదు సార్, మీరు గుర్తుంచుకునేంత గొప్ప పనులేవి అప్పట్లో చేయలేదు సార్. మీకు ఏదైనా ఇవ్వటానికి పార్వతి కూడా లేదు. ఇప్పుడు అలాంటివి ఏమీ అవసరం లేదు సార్, మేము బయలుదేరాలి. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. చెప్పండి. అదేంటంటే, ఏదైనా ధైర్యంగా చెప్పండి. ఈ వాసుదేవ్ నా నీడలాంటి వాడు, వీడికి తెలియని రహస్యం నా జీవితంలో ఏదీ లేదు. మీరు చెప్పండి. మీ అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడని విన్నాను. జావేద్ మహమ్మద్, నా కొడుకు, ఒకే ఒక్క కొడుకు. ఇప్పుడు MD చేస్తున్నాడు, న్యూరో స్పెషలైజేషన్. వాడు మీకు తెలుసా? విషయం ఏంటంటే, తనిప్పుడు తీవ్రవాదులతో కలిసి. లేదు సార్, అలా జరగడానికి అవకాశం లేదు. లేదు, ఒక చిన్న సందేహం. వాడు ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేదు. వాడిని నేను ఆ విధంగా పెంచాను. జావీద్ని వాడికి నేనే పేరు పెట్టాను, ఓపెన్ హార్టెడ్. అదే దాని అర్థం. ఏ విషయాన్నైనా సరే నిస్వార్థంగా ఆహ్వానించాలని అతనికి ఆ పేరు పెట్టాను. అతని గురించి నాకు తెలుసు. ఏ మతం గురించి వాడికి నేను బోధించలేదు, మనుషుల గురించి మాత్రమే చెప్పాను. మిగిలిన విషయాలన్నీ సమయం వచ్చినప్పుడు వాడే తెలుసుకుంటాడని వాడికి వదిలేశాను. మీరు తప్పుగా వినుంటారు. ఈ 80 సంవత్సరాల జీవితమే దానికి ఉదాహరణ. అయ్యా, కొంచెం ఇలా రండి. నా గురించి తెలియకపోయినా మీకు ఖచ్చితంగా ఈయన గురించి తెలిసి ఉండాలి.
ఉస్తాద్ మొహమ్మద్ హుస్సేన్ మా తండ్రి గారు. ఆయన స్వాతంత్ర పోరాట యోధుడు, అది మాత్రమే కాకుండా సంగీత విద్వాంసుడు. మా నాన్నగారు కాశ్మీర్లోనే ఉండేవారు. మా నాన్నగారి అమ్మ కాశ్మీరీ, ఆయన నాన్నగారు తెలుగు. మా నాన్నకు కాశ్మీర్ అంటే ఎంతో ఇష్టం. అయినప్పటికీ 20 ఏళ్లప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి ఆంధ్రాకు వచ్చేశారు. ఆ తర్వాత తిరిగి వెళ్ళలేదు. ఆయనకు వీలైనంత వరకు ఈ మట్టి మీదే నిలబడి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఇండియాలో అన్ని చోట్లు తిరిగారు. సర్వోదయం, భూదానం మొదలుపెట్టి అన్ని పోరాటాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అందులో నేను కూడా అప్పుడప్పుడు పాల్గొనేవాణ్ణి. మా నాన్నగారితో గడిపిన జ్ఞాపకాలు నేను మర్చిపోలేను. ఇక నేను వెళ్ళరానా? ఏ ముఖ్యమైన పని ఉందా? అయ్యో అలాంటిదేం లేదు, వచ్చి చాలాసేపు అయింది కదా అందుకని. కాసేపు కూర్చుని వెళ్ళా. సరే సరే, దానికి కాదులే, ఆ పార్వతి గారు వచ్చారు. ఏమిటి, మాట్లాడుకోవడం అయిపోయిందా? నేను ఇప్పుడే బయలుదేరదాం అనుకుంటున్నాను, ఈ లోపల మీరు వచ్చేసారు. కాసేపు నేను టీ పెట్టిస్తాను. వద్దమ్మా, టీ ఇప్పుడే. ఏం పర్వాలేదు, తాకుండా వదిలిపెట్టను. మీకు ఇమ్మంటారా? అయ్యో చెప్తే విన్నారు కదా. నువ్వు వచ్చావా? బాబు నిద్రపోతున్నట్టున్నాడు. చదువు చెప్పిన మాస్టారు బాధగా ఉంది, వేరే దారి తెలియలేదు. అలాంటి మనిషిని బాధ పెట్టలేక అబద్ధం చెప్పాను. తలుచుకుంటుంటే బాధగా ఉంది. ఆయన ఎలా తట్టుకుంటారో నాకు అర్థం కావడం లేదు. వదిలేయండి సార్, ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో ఆయనకు అసలు తెలియదు అనుకుంటాను. నువ్వు పొరపాటు పడుతున్నావు కబీర్. ఇలాంటి వాళ్లే కొంతమంది మన దేశానికి ప్రతీకలుగా ఉన్నారు. వాళ్ల ముందు మనం ఏమాత్రం పనికిరాం. మానవత్వం ఇంకా మనుగడ సాగిస్తుందంటే దానికి కారణం వాళ్లే. అలాంటి కొంతమంది మహానుభావులు ఉండడం వల్లే వాళ్లకు ఒక విలువ కట్టలే. ఆ పెద్ద ఆయన మొహం వాడిపోయినప్పుడు నేను గమనించాను. నీకు తెలియని రహస్యం నా జీవితంలో లేనే లేదని ఇంతకుముందే చెప్పాను. నిన్ను చెప్పింది నిజమే, కానీ అది కొంతవరకే. అందరికీ తెలిసినట్టుగా నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఇంకా చాలామందికి అన్ని విషయాలు పూర్తిగా తెలియదు. నేను ఎవరికీ వాటి గురించి చెప్పలేదు. 1952 ఫిబ్రవరిలో మా నాన్నగారితో కలిసి నేను కాశ్మీర్కి వెళ్ళాను. ఒక 15 సంవత్సరాలు పిల్లలకు పాఠాలు నేర్పించాను, అన్ని విద్యలు నేర్పించాను, మతతత్వాల గురించి, బోధనల గురించి వాళ్ళకు నేర్పించాను. అక్కడ నేను ఎంతో సంతోషంగా గడిపాను. ఇప్పుడు ఉన్న కాశ్మీర్లా లేదప్పుడు. భూమి మీద స్వర్గం అంటూ ఉంటే అది ఇక్కడే ఉండి ఉంటుందని పెద్దవాళ్ళు దీవించిన పాత కాశ్మీర్ అది. 1987వ సంవత్సరంలో మనం ఇక్కడ చూస్తున్న తీవ్రవాదం అక్కడ తలెత్తడం మొదలుపెట్టింది. దాని వెనుక ఎన్నో కథలు ఉన్నాయి, అది చరిత్ర. నేను టీచర్గా ఉన్న అదే స్కూలులో ఇంకో టీచర్ కూడా ఉండేవారు. ఆయన తమిళ వ్యక్తి, బ్రాహ్మణుడు, బ్రహ్మదత్తుడు. అతన్ని నేను మొదటిసారిగా చూసినప్పుడు అంతవరకు నేను కాశ్మీర్లో ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన మంచి మనసున్న మంచి వ్యక్తి. ఆయన, ఆయన భార్య మా ఇంటి పక్కనే ఉంటూ ఉండేవారు. మేమిద్దరం ఎంతో ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళం. తీవ్రవాదులు చంపడం నేను నా కళ్ళారా చూశాను. 1987 మార్చి 13 బ్రహ్మదత్తుడు కూడా మతపరమైన కార్యాలలో పాలు పంచుకునేవాడని తెలిసింది. ఆ తరువాత ఇటువంటి హెచ్చలు కాశ్మీర్లో చాలా జరగడం నేను చూశాను. ఆ తరువాత ఆయన భార్య ఎంతో సాధు స్వభావం గలది, ఎలా ఉందో ఏమిటో అని నేను చూడ్డానికి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఒంటరి వారు కదా, నాతో పాటు వచ్చేస్తారా అని అడిగితే ఆమె సమ్మతించింది. ఆ తర్వాత ఇంకేముంది, చేతికి దొరికింది తీసుకుని తీవ్రవాదులు రావటానికి ముందే అక్కడి నుంచి మేము వచ్చేసాం. ఆ తీవ్రవాదుల కంట పడకుండా ఒక రాత్రంతా ఊపిరి శబ్దం కూడా వాళ్లకు వినపడకుండా గడిపాం. వాళ్ళు ఎంతో నిశితంగా మా కోసం గాలించడం చూశాం.
తెల్లవారగానే మొట్టమొదటి బస్సులో మేము కాశ్మీర్ నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి మేము వెళ్ళింది ముందు బ్రహ్మదత్తుడి ఇంటికి. అక్కడ వాళ్ళ అమ్మగారిని కలిసాం. కానీ వాళ్ళెవరూ ఈమెను నమ్మలేదు, ఈమెను స్వీకరించలేదు కూడా. భర్త చనిపోయిన వెంటనే ముస్లిం అయిన నాతో తను వచ్చినందువల్ల వాళ్ళు ఆమెను ఇంట్లో కూడా రానివ్వకుండా బయటకు గింటేశారు. అప్పుడు మాకు రెండే రెండు మార్గాలు తోచాయి. ఒకటి చనిపోవడం, లేదంటే ఇద్దరం కలిసి జీవించడం. ఆ రెండో మార్గాన్ని మేమిద్దరం ఎంచుకున్నాం. మా నాన్నగారి ఇల్లు ఇక్కడ ఉందని నాకు తెలుసు. మా జీవితాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాం, నేను పార్వతి. నాకంటే 10-20 ఏళ్ళు చిన్నది తను. ఏమైంది? ఏమిటో తెలీదు, ఒంట్లో బాగోలేనట్టుగా ఉంది. ఏమిటో సడన్గా ఒళ్ళు తెలిపోతున్నట్టుగా ఉంది. మనం ఊహించింది ఏదో జరుగుతుందేమోనని భయం, మనసులో ఏదో తెలియని బాధ. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు, అలాంటిది ఏమి జరగదు. నాకు మన అబ్బాయిని చూడాలని కోరికగా ఉంది, వాడితో ఏదో చెప్పాలని అనిపిస్తోంది. పరీక్షలు పూర్తయ్యాక 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళమని వాడితో చెప్తానులేండి. నేను కాసేపు నిద్రపోతాను, చాలా టైర్డ్గా ఉంది. టాబ్లెట్ వేసుకుంటారా? వద్దు పార్వతి. కుటుంబం, బంధాలు, సెంటిమెంట్స్ ఇలాంటివి జీహాదలో ఉండనే కూడదు. మీరు ఎంతో సాధించాలి, దానికి మీరే గుర్తింపు. ఈ విషయం తప్ప వేరే ఏ విషయాలు మీ మనసులో అస్సలుండకూడదు, అప్పుడే మీరు నిజమైన పోరాట యోధులు. మీ మనసు అస్సలు మారకూడదు, అదే ఇప్పుడు మనకు ముఖ్యం. లక్ష్యం కూడా ముఖ్యమే, ఎప్పుడూ ముందుండి నడిపించాలి. ఇప్పుడు ముందు చూపు చాలా చాలా ముఖ్యం. నాన్న, అమ్మ, మిత్రులు వాళ్ళ ఆలోచనలన్నీ మీ మనసులోంచి తుడిచిపెట్టాలి. వాళ్ల వల్ల మీకే ఉపయోగం ఉండదు. మన లక్ష్యమే మన జీహాద్, అది మాత్రమే, అదొక్కటే మనకు దారి చూపిస్తుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిట్రా ఇలా చిక్కిపోయావు? వీణ్ణి నేను కన్నానే పిలుస్తాను. మీకు కూడా ఇలాంటిది ముద్దు పేరేదో ఉండుంటుందే. చూడు, జనపనారలా ఉంది. చిన్నప్పుడు జుట్టు ఎలా ఉండేదో తెలుసా? ఏమిటి ఇలా ఉన్నాయి మీ మొహాలు? సంతోషమే కనపడడం లేదు. ఏదో పోగొట్టుకున్నవారిలా దిగులుగా కనిపిస్తున్నారు. అసలు మీకేమైందిరా? చాలాపండి, ఇకేమీ చెప్పొద్దు. రే, సరిగ్గా కూర్చో. అమ్మా ప్లీజ్. అబ్బాయ్, మా నాన్న కలవాలన్నారు. ఇంకేం చెప్పొద్దు. జీహాదులో నువ్వు ఎంపిక చేయబడ్డావు. అనుబంధాలు అనేవి మన పోరాటానికి అడ్డు రాకూడదు. మన బృందంలో చేరేటప్పుడే నువ్వు వీటన్నిటికీ అంగీకరించావు.
ముగించేయి, ఈ రోజుతో ముగించేయి. మళ్ళీ నువ్వు ఈ మాట అనకూడదు. లేదు లేదు బాయ్. ఏమిటి ముగ్గురు దిష్టి బొమ్మలా కూర్చున్నారు? భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మర్యాదగా వచ్చి ముగ్గురు బుద్ధిగా భోంచేయండి. మీకు ఇష్టమైనవన్నీ చేశాను. ఎంతో కష్టపడి మీకోసమే చేశాను రా. వచ్చి భోంచేయండి. భోజనం చేశాక మీరా వాళ్ళ ఇంటికి వెళ్ళరానా? నాంద చనిపోయిన తర్వాత వాళ్ళు ఎంతో దిగులుగా ఉన్నారు. తప్పకుండా వెళ్ళరానా? ఇదే నా పని. వీడికి స్నానం చేయించడం, పాత్రలు తోమడం. వీళ్ళిద్దరూ ఎవరు? నా ఫ్రెండ్స్. నా పేరు అబు. సమీర్. తను మీరా? నువ్వు ఈ మధ్య బాగా మారావని నేను విన్నాను. లోపలికి రండి, కూర్చోండి. ఓ చిన్న కుట్టి, రా 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 రా. చదువుతున్నావుగా. చదువు ఎప్పుడో మానేశాను. నందు చనిపోయాక నా జీవితం మారిపోయింది. వెకేషన్ అయిన తర్వాత కాలేజీకి వెళ్దామని నేను నిర్ణయించుకున్నాను. ఢిల్లీలో ఆఫర్ ఉంది, భరతనాట్యం రీసెర్చ్కి, హైయర్ స్టడీస్కి. అదే కాకుండా అన్ని పనులకి మనుషులు కావాలి కదా. అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, అన్నయ్య గురించి నీకు తెలుసు కదా. అక్కయ్య మాత్రమే. ఈ విషయాలు చెప్దామని నీకెన్నోసార్లు ఫోన్ ట్రై చేశాను, కానీ నువ్వు తీయలేదు. మనం ఎన్నో కలలు కంటాం, కానీ అవన్నీ జరగాలి కదా. కానీ ఈ బాబు కోసం అన్నీ మర్చిపోవాలనుకుంటున్నాను. అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది, ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు. ఉండండి, తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఎక్కడున్నారా? మీరు కనపడ్డో లేదని ఇల్లంతా వెతుకొస్తున్నాను. వెళ్ళి స్నానం చేసి రండి. త్వరగా స్నానం చేసి వచ్చేయండి.
అక్కా 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 రోజురోజుకి తన పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఎంత వివరించి చెప్పినా తను అర్థం చేసుకోవడం లేదు. ఇలాగే సాగితే తనేమైపోతుందో అర్థం కావడం లేదు. ఎందుకు భావన్ చంపారో తెలీదు. ఆయన అందరితోను చాలా మంచిగా ఉండేవారు. ఆయన్ని చంపిన వాళ్ళు బాగుపడరు. వెళ్ళొస్తాను మీరా, అమ్మని అడిగాను చెప్పు. దావీద్, నేను నిన్న ఒక మాట అడుగుతాను. నీకోసం నేను ఎదురు చూడొచ్చా? ఏం లేదు నాన్న, ఊరికే. సరేరా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇటువంటి విషయాలు నీతో మాట్లాడవలసి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నీ గురించి కొన్ని విషయాలు అడగాలి. అడగడానికి కూడా చాలా బాధగానే ఉంది. నా మతానికి నేను విశ్వాసినే. అది నాకు సంబంధించిన విషయం, అందులో ఎవ్వరూ తలదొరచరు. కానీ నా విశ్వాసాన్ని ఇతరుల మీద రుద్దే హక్కు నాకు లేదు. ఇతర మతంలో ఉన్నవాళ్ళని ద్వేషించాలని ఎవరైనా నీకు ఉపదేశించినట్లయితే అందులో ఏదో దుర్మార్గం ఉందని మాత్రం ఆలోచించాలి. ఇదిగో చూడు, ఒక్కొక్క మతం ఒక్కో దారిని చూపిస్తుంది. అది భగవంతుణ్ణి చేరుకునే దారి. ఒకే లక్ష్యాన్ని చేరుకోవటానికి వేరువేరు మార్గాలు. ధ్యానంతోనూ ఉపవాసాలతోనూ దేవుణ్ణి మనం సంతోషపరచచ్చు. ప్రేమ కారుణ్యాలే దానికి ఎంతో ముఖ్యం. మనుషుల మీద ఏర్పడ్డ ద్వేషం కాదు. పరమ కారుణ్యుడైన దయామయుడైన మన అల్లా సొంత వాక్యాలతో మన ఖురాను రాయబడింది. మనుషుల యొక్క పూర్తి నమ్మకమే, ఆ విశ్వాసంతో మిగతా వాళ్ల మీద మనం చూపించే ప్రేమే దేవుడికి చేసే ప్రార్థన. మీరు నాకెందుకు ఏమని చెప్తున్నారు? ఊరికే, నువ్వు తప్పుడు మార్గంలో వెళుతున్నావు నేను చెప్పడం లేదు. ఎదుటివాణ్ణి శత్రువుగా చూడడం నీ వల్ల కాదని నాకు తెలుసు.
అయినప్పటికీ నీ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోంది. ఇతరులు చెప్పినందువల్ల నేను అడగడం లేదు. నీ చేతిలో ఉన్న పుస్తకాలను చూసి నిన్ను ప్రశ్నిస్తున్నాను. నేను చేసింది తప్పే కావచ్చు. అనుమతి లేకుండా దాన్ని చూడకూడదని నాకు తెలుసు. అయినా కానీ మీరు ఇంతసేపుగా నడుచుకుంటారనుకోలేదు. ఏదో చదువుకునే వాళ్ళలాగా మిగతా వాళ్ళ వస్తువుని దొంగచాడుగా చూడడం, బ్యాగ్ని చెక్ చేయడం. నేను చేసింది తప్పని చెప్పాను కదా జావేద్, అందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను. అందుకని నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందని మాత్రం అనుకోవద్దు. మనిషి మనసులో చెడు అభిప్రాయాలు రాకుండా చూసుకోవడం మన కర్తవ్యం. నీతిని తప్పి ఎప్పుడూ నడుచుకోకూడదు. ఇలా మత నియమాల్లో కొన్ని మార్పులు అప్పుడప్పుడు ఉండొచ్చు. వాటికి వ్యతిరేక దిశలో నువ్విప్పుడు నడుచుకుంటున్నావు. నీ మనసులో ఉన్నది బయటపెట్టినా, ఒకవేళ దాన్ని దాచిపెట్టినా అల్లా ఖచ్చితంగా విచారణ చేస్తాడని ఖురాన్ చెబుతోంది. ప్లీజ్ నానా, నా వయసు ఇప్పుడు 27, లేదవి చిన్నపిల్లని కాను, అందుకని నా నిర్ణయాలను తీసుకునేవ్వండి. ఇలా చూడు బాబు, నాకు 80 ఏళ్ళొచ్చాయి. ఇన్నేళ్ల నా అనుభవాన్ని బట్టి చెబుతున్నాను. ఈ ఒక్క విషయంలోనైనా నేను చెప్పింది విను. ఇది ఒక్కటి వింటే చాలు. దీని గురించి మాట్లాడో ఇదే ఆకర్షణ. నాతో ఇంకేమైనా మాట్లాడాలా? ఏమిట్రా, ఏమైందండి? ఏమిటి కన్నా, ఏమిటి నువ్వు ఆయనతో గొడవ పడుతున్నావు? అసలు ఏం జరిగిందిరా? రే పోగొంతురా. పడవలే సాగే కాలం కూడా ఆగదుగా, తీరం చేరా పడవలే సాగే కాలం కూడా ఆగదుగా. నీ తోడునే వీడెనులే నేడు, నీ తోడునే వీడెనులే నేడు. ఎదలో నా బాధ కన్నీరు నిండే, నీతో నా విధి ఆడే ఆట, జవాబు దొరకని ప్రశ్నై వేధించి, జవాబు దొరకని ప్రశ్నై వేధించి. తీరం చేరా పడవలే సాగే కాలం కూడా ఆగదుగా. క్షణమైనా కాలమనేది కుండలనే పిండి చేసే ఆవేదనలో ఆగదులే క్షణమైన కాలమనేది. కాలం కట్టేసి పాపం ప్రతి రాత్రి, కాల రాత్రి కన్నీటిలో కలిసేను. కాలం కట్టేసి పాపం ప్రతి రాత్రి, కాల రాత్రి కన్నీటిలో కలిసేను. తీరం చేరా పడవలే సాగే కాలం కూడా ఆగదుగా.
ఏమైంది? మీరా వాళ్ళ అక్క చనిపోయారు. సూసైడ్. వెనక్కి వెళ్ళాలా? గుండలని పిండి చేసే ఆవేదనలో ఆగదులే క్షణమైన కాలమనేది. గుండలని పిండి చేసే ఆవేదనలో ఆగదులే క్షణమైన కాలమనేది. కాలం కట్టేసి పాపం ప్రతి రాత్రి కాల రాత్రి కన్నీటిలో కలిసేను. కాలం కట్టేసి పాపం ప్రతి రాత్రి కాల రాత్రి కన్నీటిలో కలిసేను. తీరం చేరా పడవలే సాగే కాలం కూడా ఆగదుగా. నీ తోడునే వీడెనులే నేడు, నీ తోడునే వీడెనులే నేడు. ఎదలో నా బాధ ఉండే, గుండెలో నా కన్నీరు నిండే. నీతో నా విధి ఆడే ఆట జవాబు దొరకని ప్రశ్నై వేధించి, జవాబు దొరకని ప్రశ్నై వేధించి. తీరం చేరా పడవలే సాగే కాలం కూడా ఆగదుగా. Thank you.
చెప్పరా ముస్లింల గురించి. ముస్లిం స్టోరీ నీకేం తెలుసు? ముస్లింలంటే మీలాగా ప్రాణాలు తీసేవాళ్ళు కాదురా. నాలాంటి ముస్లిం ఎవరి మీదైనా ప్రేమ చూపిస్తాను. నేను దేశభక్తుణ్ణి. ఆ రక్తమే నా శరీరంలో ప్రవహిస్తోంది. దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ రక్తం నాలో ప్రవహిస్తోంది. అలాంటి వాళ్ళకు పుట్టే నేను నీ కథ ముగించబోతున్నాను. ఒకటో క్లాసులో పెద్ద పాఠమేముంది, ఇండియా నా దేశం అని. అవన్నీ ఎలా మర్చిపోయారా మిమ్మల్ని? వాళ్ళని వదిలే. రాజద్రోహం కన్నా పెద్ద తప్పేడో తెలుసా సార్? బాంబుతో పేల్చడమే. వీళ్ళకి జీవించే అధికారం లేదు. తొందరపడి ఏమీ అనకూడదు. అల్టిమేట్లీ టెర్రరిస్టులకు కూడా ఇదే ఆధారం. తీవ్రవాదం వెనక ఎన్నో ఎమోషనల్ కథలున్నాయి కబీర్. ఇట్స్ ఏ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. పంజాబ్లోనూ కాశ్మీర్లోనూ జరిగిన విషయాలు అంత సులభంగా జరగలేదు కబీర్. ప్లాన్ ప్రకారం అలా చేశారు. అది మామూలు విషయం కాదు. ఆ మాయావులు ఈ మాస్ అటాక్స్ మాత్రమే కాదు, వాళ్లకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని అంతం చేయడానికి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరి రహస్యాల్ని బట్టబయలు చేయాలనుకున్న సాక్షి అనే అమ్మాయి ఇప్పుడు మతిస్థిమితం తప్పి హాస్పిటల్లో ఉంది. వీళ్ళు దారుణమైన వాళ్ళు. మనుషుల్ని అంతం చేయడానికి ఏమైనా చేస్తారు. మతానికి గానీ మత విశ్వాసానికి గానీ ఇందులో ప్రమేయం లేదు. ఇదొక బిజినెస్, ఏ ప్యూర్ బిజినెస్. మతం కోసం కాదు, డబ్బు కోసం ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వీళ్ల ద్వారా అది సాధ్యమవుతుందని నాకనిపించట్లేదు. అసలు వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలీదు. ఎవరు వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళని తీసుకెళ్లి చట్టానికి అప్పగించడమే, నేరస్తుల్ని చట్టానికి అప్పగించడమే మన పని. వీళ్ళని శిక్షించే అధికారం మనకు లేదు కబీర్. మీరనవసరంగా దిగులు పడకండి. ఏదో ఒకరోజు మీరు తప్పకుండా సాధిస్తారు. ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించడమే మన లక్ష్యం. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. Mama
సేవేల మాయా వినోదవనం నీలి మేఘం తీలి ఆడగ ఆసలి ఊసులాయే తొలి వలపు తుళ్ళి పాడెనులే వానమే తెలిసి మళ్ళీ మళ్ళీ తప్పు చెయ్యడు. అయినా గానీ నిన్ను ఎన్నోసార్లు క్షమించి వదిలిపెట్టేశాను. అయినా నువ్వు మారలేదు, మతద్రోహి, ద్రోహం చేసిన వాడికి ఇదే శిక్ష. మనం ఎక్కడ ఉన్నామన్నది ఎవరికీ తెలియదు, కానీ వీడే పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. ముందు జాగ్రత్తగా మనం ఎంతో అలర్ట్గా ఉండాలి, బాగా అర్థం చేసుకోండి. దానికన్నా ముందు మీ ఇద్దరిని నేను కాశ్మీర్ పంపుతున్నాను. మన గ్లోబల్ సెంటర్ ఆర్డర్ ప్రకారం మన దైవ కార్యం మీరే చెయ్యాలని ఆజ్ఞ వచ్చింది. మనం మన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఇది మనకు గొప్ప అవకాశం. ఆ అవకాశం మీకు దక్కింది. ఏంటి జావేద్, ముఖంలో సంతోషం లేదు, అలా ఉన్నావేంటి? నేను ఎక్కడికి వెళ్ళలేదు బాయ్. అన్నిటినీ ఆపేద్దాం అనుకుంటున్నాను. నేను మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. చాలా తప్పు చేస్తున్నావు జావేద్. నీ విధి ఎప్పుడో నిర్ణయించబడింది. నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. పోలీసుల్లో ఉన్న విశ్వాసపాత్రులు మన సహోదరులు చెప్పిన విషయం నిజమైతే నీకోసం వాళ్ళు ప్లాన్ సిద్ధం చేసుంటారు. ఇక నువ్వు పగలు బయటకు వెళ్ళావు అంటే వాళ్ళు నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటారు. అప్పుడు నిన్నొక వీధి కుక్కను కాల్చినట్టు ఎంతో దారుణంగా చంపుతారు. నీలా రెండు మనసులున్న ఎవ్వరికైనా సరే ఇది ఒక నరకం లాంటిది. ఆ దేవుడి శాపం నిన్ను నాశనం చేస్తుంది జావేద్. నువ్వు పాపాత్ముడు అవుతావు, వేడి మంటల్లో నువ్వు కాలిపోతావు. అంతకంటే జేహాదు కోసం నువ్వు విశ్వాసంతో పోరాటం చేస్తే ఆ యుద్ధం ముగిసే వరకు ఒక యువధుళ్ళా నువ్వు పోరాడుతూ ఉండాలి. మన సామ్రాజ్యం అన్ని వైపులా వ్యాపింపజేస్తానని నువ్వు శపథం చేశావు. ఆ శపథమే నిన్ను కాపాడుతుంది. భూమి ఆకాశాన్ని ఏలిన రోజే అది మనకు స్వర్గం. నువ్వు కాశ్మీర్కి తప్పకుండా వెళ్ళి తీరాలి, అదే దైవ నిర్ణయం.
Hamless. Welcome to the special news bulletin. National Investigation Agency త్రివాండ్రంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన మూడు కంప్యూటర్ డ్రాయింగ్స్ ని విడుదల చేశారు. వాళ్ల పేర్లు అబు, జావెద్, అజిత్ ఇంకా మహమ్మద్ సలీం. జావెద్ తిరువనంతపురంలో ఉండే మెడికల్ కాలేజ్లో చదువుతున్నాడు. ఎన్ఐఏ ఆఫీసర్ ఈరోజు పత్రికా విలేకరులతో చెప్పింది ఏంటంటే మొత్తం టీంని అరెస్ట్ చేయాలని ఆయన ఎదురుచూస్తున్నారు. త్వరలో అరెస్ట్ చేస్తారని ఆశిద్దాం. దీనికి సంబంధించిన వాళ్ళు కాశ్మీర్కి పారిపోకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఎదురుచూద్దాం. మై గాడ్, హారిబుల్. నేనప్పుడే చెప్పాను, ఎంతో అడ్వైస్ చేశాను, రిక్వెస్ట్ చేశాను, వినలేదు. ఇదంతా ఫేక్, ఉన్నది చెప్తే చాలు. వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు. ఇది నిజం కాదు, ఇదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. సార్, టీ తాగుతారా? నాకు టీ కాఫీ అవసరం లేదు. குடும்பம் இருந்துச்சு தெரியுமா? ஆமா, இருந்தது. இங்க 15 வருஷத்துக்கு முன்னாடி ஒரு கலவரம் நடந்துச்சு. அதுல அவரும் அவரோட மனைவியும் இறந்துட்டாங்க. ஆமா, அவரோட பையன் அபு, அவன் சின்ன வயசுல இங்க ஓடிட்டானே. ஆமா ஆமா ஆமா, அவங்க தான். அந்த பையனோட தங்கச்சி லைலா, அவன் எங்க இருக்கான்னு உங்களுக்கு தெரியுமா? పారిపోవాలి కదా, ఇలాంటి రాజద్రోహులు అన్ని చోట్ల ఉన్నారు కదా. మంచి వాళ్ళగా వేషం వేసుకుని ఇతను అందరినీ మోసం చేశాడు సార్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను తీవ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తి. సొంత కూతురు చనిపోయినా కూడా మీ పద్ధతి మార్చుకోలేదు కదా. నేను వదిలిపెట్టను. ఇలాంటి మోసగాళ్ళని చూస్తుంటే చట్టానికి అప్పగించడం కన్నా నేనే శిక్ష వేయాలనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏవైనా చేస్తారు. అందువల్ల ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి చట్టం ముందు నిలబెట్టిన ప్రయోజనం లేదు. రీజన్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. చట్టంలో ఉన్న లోపాలతో వీళ్ళు బయటకు వచ్చేస్తారు. 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా
ఒక నిరపరాధి శిక్షింపబడకూడదని చట్టం చెప్తోంది. కానీ వీళ్ళని తీసుకెళ్లి చట్టం ముందు నిలబెట్టడానికి నాకు మనసు రావడం లేదు కబీర్. దిస్ క్యానిబల్స్ డోంట్ డిజర్వ్ జస్టిస్. టేక్ దెమ్. మంచి వాళ్ళనే ముసుగులు, దేశద్రోహం, హత్యలు చేసిన వీళ్ళని నేను వదిలిపెట్టను. వీళ్ళని సమూలంగా అంతం చెయ్యాలి. ఇక నేనే వీళ్ళ తలరాత మారుస్తాను. अगर हम लोगों को कुछ हो जाए, अल्लाह ताला आपको नहीं छोड़ेगा. अगर कोई किसी को कत्ल करेगा तो उसे जहन्नम में डालेगा अल्लाह ताला. यही है पूरा. शांत से सुनो, आतंकवादी कहीं भी छिपे हो सकते हैं. लेकिन हम आतंकवाद के साथ आगे बढ़ रहे हैं सर. हर पल की खबर मुझे बराबर दे रहा हूँ. बुरी खबर है सर, वो लोग धमकी दे रहे हैं, अगर उन्हें जाने का मौका नहीं दिया तो वो मौलवी और उसके परिवार को खत्म कर देंगे. परिवार को कुछ नहीं होना चाहिए. सर, भाई चुप, तुम लोग बाहर आ जाओ, हम तुम्हें कुछ नहीं करेंगे. उन्हें मत मारना, बाहर आ जाओ. हम पे भरोसा करो, तुम लोग इधर सुरक्षित रहोगे. चल जल्दी चलो. अरे तेजी से भाग, फुर्ती से निकल यहां से. నిన్నే తలుచుకుంటూ నీ మీద ప్రేమతో నువ్వు వస్తావని మీ ఊళ్ళో మీ వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు. అమ్మ నీకోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో, చెప్పేది విని వెళ్ళిపో. వెళ్ళరా, వద్దు సమీ, ఇక్కడ ఉండొద్దు.
చనిపోయి 3 రోజులైంది. దగ్గరున్న ఐడెంటిటీ కార్డుతో కనిపెట్టి ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఏదో పోలీసు వాళ్ళు దయచూపబట్టి ఇంతవరకు తీసుకుని వచ్చారు. 4 గంటలకే తీసుకొస్తానన్నారు. ఇప్పుడు టైం 6 అవుతోంది. ఈయన కొడుకు తీవ్రవాది అవుతాడని మన ఊళ్ళో అసలు ఎవరూ ఊహించలేదండి. ఆశ్చర్యంగా ఉంది. తీసుకొచ్చారు, అతన్ని తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్ప. వాడి మొహం చూడు నాకు ఇష్టం లేదు. ఏమన్నారు? మీకు వాడిని చూడటం ఇష్టం లేదన్నారా? ఏమి చెయ్యొద్దు చెయ్యొద్దని వాడి పరిస్థితి ఇలా దిగజార్చారు కదండి. మీరున్నారన్న ధైర్యంతోనే కదా నేను బతికాను. వాడి ఇష్టానికి వ్యతిరేకంగా ఎందుకు నడుచుకున్నారు? ఎందుకండి, ఎందుకు నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారు? ఇప్పుడు ఇప్పుడు వాడిని చూడనంటున్నారు. వాడు మీ సొంత కొడుకు కాదనే కదా అన్నారు. అందరికీ తెలిసిపోయింది. ఏమైంది చెప్పయ్యా? పార్వతి చెప్పింది నువ్వు కూడా విన్నావు కదా? జావేద్ నా సొంత కొడుకు కాదట. అది నిజమే కదా? నిజమే. నేను నీతో చెప్పని ఒకే ఒక్క రహస్యం. కొంచెంసేపటి క్రితం వరకు నాకు పార్వతికి మాత్రమే తెలిసిన రహస్యం. జావేద్కి ఇది తెలియకూడదని మేము అనుకున్నాం. చనిపోయేంతవరకు వాడికి కూడా ఇది తెలియదు. పాపం. నాతో పాటు తను కాశ్మీర్ నుంచి వచ్చేటప్పుడు పార్వతి గర్భవతిగా ఉంది. అయినప్పటికీ నా కొడుకే వాడు, నా సొంత కొడుకు. ఈ చేతులతో వాణ్ణి ఎత్తుకుని పెంచాను. నీకు విషయం తెలుసా? నేను 2 బిడ్డ వద్దు అని చెప్పాను. జావీద్ మీద నాకు ఉన్న ప్రేమ తరిగిపోకూడదని. జావీద్ అంటే నాకు పంచ ప్రాణాలు. ఇప్పుడు కూడా నా కొడుకు బ్రతికే ఉన్నాడు, ఇక్కడ బ్రతికే ఉన్నాడు. వాణ్ణి లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టు. వసుదేవా వద్దు. ఒక రాజద్రోహిగా ముద్రపడి బాంబులతో చంపబడి నిర్జీవమైన నా కొడుకు మొహాన్ని చూసే శక్తి నా మనసుకు లేదు.
నాకు శక్తి లేదు. వాడి పూర్వపు రూపమే నా మనసులో ఉంది. నాని నా వెనకే తిరుగుతున్న వాడి గొంతు నాకింకా వినపడుతూనే ఉంది. వాడి శవాన్ని చూసి అవన్నీ నేను మర్చిపోదలుచుకోలేదు. లేదు, వాడు MBBS చదువుతున్నప్పుడు కూడా నేను వాడితో పాటే ఉండాలనుకున్నాడు. ఆ స్మృతులు అలాగే ఉండిపోని నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పారేశాడు. పార్వతి, తనని చూడని. నేను వాడిని చూడను. మీకు వాడిని చూడడం ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు. నా బిడ్డ ఎప్పుడు నా కళ్ళలోనే ఉంటాడు. అది చాలండి, నా బిడ్డ ఎప్పుడు నా గుండెలోనే ఉంటాడు. వాడిని ఎవరో మోసం చేసి ఇలా తయారు చేశారండి. ఏదో తట్టుకోలేక మిమ్మల్ని అలా మాట్లాడారండి. నన్ను క్షమించండి. ఏమండి ఇలా చూడండి, ఇక నుంచి వీడే మనకన్నా చూడండి.